మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా వ్యవహారం మరోసారి కోర్టుకెక్కింది. జీవో నెంబర్ 99 రద్దు చేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి. హైడ్రా కోసం తీసుకొచ్చిన జీవోను కొట్టివేయాలని 2 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. హైడ్రాకు చట్టబద్ధత లేదని జీవో నెంబర్ 99 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈరోజు కోర్టులో విచారణ జరగనుంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా రాజకీయాల్లో హాట్ టాపిక్గా నిలిచినటువంటి హైడ్రా వ్యవహారానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ని మనం చూస్తున్నాం. హైడ్రా వ్యవహారం మరోసారి కోర్టుకెక్కింది. జీవో నెంబర్ 99 రద్దు చేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి. హైడ్రా కోసం తీసుకొచ్చిన జీవోను కొట్టివేయాలని 2 వేరువేరు పిటిషన్లు దాఖలయ్యాయి. హైడ్రాకు చట్టబద్ధత లేదని జీవో నెంబర్ 99 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. హైడ్రా వ్యవహారం మరోసారి కోర్టుకెక్కింది. జీవో నెంబర్ 99 రద్దు చేయాలని పిటిషన్లు దాఖలయ్యాయి. హైడ్రా కోసం తీసుకొచ్చిన జీవోను కొట్టివేయాలని 2 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. హైడ్రాకు చట్టబద్ధత లేదని జీవో నెంబర్ 99 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని రిపోర్టర్ రానా అందిస్తారు. రానా, ఏమన్నారు ఇటీవల కాలంలో హైడ్రా తీసుకున్నటువంటి చర్యల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పైగా యమీన్పూర్ చెరువు దగ్గర ఉన్నటువంటి కూల్చివేతలు కానీ అలాగే మూసి పరిపక్క ప్రాంతంలో ఈ కూల్చివేతలు కానీ ఇవన్నిటి కూడా వీళ్ళు హైడ్రాకి ఎటువంటి అథారిటీ లేకుండా కూల్చివేస్తున్నారంటూ కూడా అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ హైడ్రా ఏర్పాటుకు జీవో నెంబర్ ఏదైతే 99 ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేస్తే వీరికి ఎటువంటి పర్మిషన్స్ ఉండవు, ఎటువంటి అవకాశాలు ఉండవు, కాబట్టి ఖచ్చితంగా కూడా దీన్ని కొట్టివేయాలని కూడా వాడు చేశారు. దాంతోపాటు హైడ్రా కోసం తీసుకొచ్చిన ఈ డివైన్ 2 వేవేరు పిటిషన్లు ఇవాళ హైకోర్టులో వారు వేశారు. 2 పిటిషన్లో కూడా ఇదే అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు. హైడ్రాకి ఎటువంటి చట్టపద్ధతి లేనప్పుడు వారు ఆల్రెడీ కూల్చివేతలు కూడా చేస్తున్నారు, ఈ జీవోని రద్దు చేస్తే వాళ్ళకి అవకాశం ఉండదు, కాబట్టి దీనిపైన కోర్టు ఆలోచించాలని కూడా వాళ్ళు పిటిషన్లు వేసినటువంటి పెద్ద, కాబట్టి దీనిపైన విచారించాలని కూడా వాళ్ళు కోరడం జరిగింది. దీనిపైన విచారణ జరిగితేనే అసలు హైడ్రా అనేది తెలంగాణకు అవసరం ఉందా లేదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేది కూడా ఈ పిటిషనర్ వేస్తున్న నేపథ్యంగా పడుతుంది. చాలా మంది అమాయకులు తెలుసో తెలియక కూడా కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సమయం కూడా ఇవ్వకుండా డైరెక్ట్ గా కూల్చివేతలు చేస్తున్నారంటూ కూడా ఇందులో పిటిషన్ లో పొందుపరిచినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ 2 పిటిషన్ల పైన కాసేపట్లో విచారణ అయితే చేపట్టబోతున్నారు. సో విచారణలో ఈ పిటిషన్ తరపు న్యాయవాదులు కానీ అలాగే ప్రభుత్వ తరపు న్యాయవాదులు కానీ ఏ విధంగా వాదనలు వినిపిస్తారనేది ఒక ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే నిన్న కోర్టులో హైకోర్టులో కూడా ఈ హైడ్రా అంశం పైన కూడా, ఎందుకంటే అమీన్పూర్ లో కూల్చివేతల పైన ఏకంగా తహసీల్దార్ని హైడ్రా సంబంధించిన కమిషనర్ని ఇద్దరిని కూడా ఇటు కోర్టుకి వాళ్ళు హాజరైనటువంటి పరిస్థితి. రంగనాథ్ అయితే వర్చువల్ గా కూడా తను హాజరయ్యారు. తర్వాత కోర్టు కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చింది. కొన్ని చోట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ జీవో పైన ఈ పిటిషన్ల పైన ఏ రకమైనటువంటి వాదనలు జరుగుతాయి, ఏంటి కోర్టు డిసిషన్ తీసుకుంటారనేది కూడా ఒక ఆసక్తికరంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ రణా.